Amaravati Raitula Padayatra, Prakasam Jillalo, Joruga Sagutonde Adivaram, Parchurunchi, Inkoluvarku, 17 kilometer Lamera, Padayatra Sakinde Stanika Prajalu, Yatraku Gana Swagatam Palakaga, Vivida Partila Netalu, Pramukulu Yatra Chestuna Raitulaku, Sanki Pavam Praktincher Kartika Somavaram Karananga, Ivalti Yatraku, Break It Cher Mangalavaram Nunchi, Yatra Yada Vidika Konasagande Amaravati Maha Padayatra Konasagutondi Adivaram, Raitulu, Mahilalu Padayatra, Prakasam Jillalo, Utsahanga Sagindi Iroju Kartika Swamivaram Kavadanto Kartika Masam Pujala Kosam Viramam Prakatincharu Ika Ninna Yedo Roju Patturu Nunchi Inkola Varaku Padayatra Sagindi Mudu Rajadhanudu, CRDA Raddanu Vetirekistu, Rajadhani Raitulu, Mahilalu Chestunna Padayatraku Stanikulu Ghananga Swagatam Palikaru Yatraku Vivida Rajakeeya Partiyala Netalu Maddatu Palikaru Adivaram 17 Kilometerla Mera Yatra Konasagindi మరి వైపు నిబంధనలను ఉల్లంఘించారంటూ రైతులపై ప్రకాశం జిల్లా పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు హైకోర్టు షరతులు ఉల్లంఘించారంటూ ఒక కేసు కానిస్టేబుల్ పై దాడి చేశారంటూ మరో కేసు నమోదైనట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక గారికి వెల్లడించారు రైతులు హైకోర్టు ఉత్తర్వులను డీజీపీ ఆదేశాలను ఉల్లంఘించారన్నారు అంతే కాదు పెద్ద సంఖ్యలో పోలీసులను సైతం మోహరించారు పాదయాత్ర ప్రకాశం జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి షరతుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు ఇప్పుడు 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని కోసం మేము పాదయాత్ర చేస్తున్నామండి 160 మంది ఇక్కడ పర్మిషన్ ఉంది అని అంటున్నారు గ్రామాల్లో నుంచి పెద్ద ఎత్తున మాకు సంఘీభావం తెలియజేయడానికి రైతులు పడుతున్నటువంటి కష్టాలను చూసి స్వచ్ఛందంగా వాళ్ళు వస్తే మమ్మల్ని ఏం చేయమంటారు ఈ రోజున మా పాదయాత్ర ఆపడానికి పోలీసులు మూడు జిల్లాల నుంచి మీరు వచ్చారా మీరు వచ్చి ట్రాఫిక్ ని అంతరాయం జరిగించే విధంగా మీరు చేస్తా ఈ రోజు మా మహిళల్లో మేమంతా ఎక్కువ మంది ఉన్నామని ప్రభుత్వంలో ఒక భావన వచ్చేసింది ఈ రాజధాని అమరావతి ఇక్కడే ఉంటది మా వల్ల ఏది కాదని ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చేసరికి ఈ రోజున ఇటువంటి చర్యలు చేస్తున్నారు ఏదేమైనా సరే మేము మహిళల మొత్తం తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికి వెళ్ళి మా బాధను విన్నవించుకునే వరకు కూడా యాత్రలే కొనసాగిస్తానే ఉంటాం జై అమరావతి జై జయ ఈ రోజున మహిళల స్ఫూర్తితో అమరావతి రైతుల స్ఫూర్తితో ప్రజలంతా కదలి వచ్చి ఆంధ్ర రాష్ట్ర అమరావతి రాజధానిని తప్పనిసరిగా ఈ రోజున సాధించుకుంటారని చెప్పి ఈ మహాపాదయాత్ర ద్వారా న్యాయస్థానం ధర్మస్థానం మరి ఈ రోజున న్యాయం ధర్మానికి న్యాయస్థానం దేవస్థానమే అండాని అన్ని కులాలు మతాలు వర్గాలు మించి అన్ని పార్టీలు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి కొన్ని చోట్ల పాదయాత్రకు అడ్డంకులు సృష్టించారు పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ రైతులను హెచ్చరించారు పచ్చూరుడు రైతుల శిబిరం దగ్గరికి వెళ్లి రైతులతో మాట్లాడారు డీఎస్పీ శ్రీకాంత్ హైకోర్టు ఆదేశాల మేరకు యాత్ర కొనసాగుతుందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు పోలీసుల తీరును నిరసిస్తూ మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు జై అమరావతి నినాదాలు చేశారు మహిళల ఆందోళనతో వెనక్కి తగ్గిన పోలీసులు చివరకు ర్యాలీకి అనుమతించారు అమరావతి మహాపాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూసి ప్రభుత్వం భయపడుతోందని అందుకే యాత్రను భగ్నం చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు రైతులు ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న పాదయాత్రకు టీడీపీ యువనేత వంగవీటి రాధాకృష్ణ TV5 చైర్మన్ బిఆర్ నాయుడు సంఘీభావం తెలిపారు ప్రకాశం జిల్లా ఇంకొలికి వెళ్లి రైతులకు మద్దతు తెలిపారు పాదయాత్ర జరుగుతున్న తీరుతో పాటు రైతుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు తర్వాత పాదయాత్ర దీక్షారథానికి పూజలు నిర్వహించారు న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమానికి మన బిఆర్ నాయుడు గారు TV5 చైర్మన్ గారు మొదటి నుంచి కూడా సంఘీభావం తెలుపుతూ ఈ అమరావతి ఉద్యమము ఇంత బాగా జరగడానికి ఆయన వంతు ఆయన సహకారం అందిస్తూ ఉన్నారండి బిఆర్ నాయుడు గారు రావటం మాకు మా అందరికీ కూడా ఎంతో స్ఫూర్తినిచ్చింది మాకు మొదటి నుంచి కూడా మా ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళడానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలియడానికి TV5 ఎంతో సపోర్ట్గా ఉంది ఈరోజు TV5 నాయుడు గారు ఒక మా శిబిరాలకు కూడా వచ్చారు ఈరోజు ఈ మహాపాదయాత్రకు కూడా సంఘీభావంగా వచ్చారు బిఆర్ నాయుడు గారికి TV5 యాజమాన్యానికి స్టాఫ్ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తామండి జై అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ ఇవాల్టి పాదయాత్రకు విరామం ప్రకటించారు రైతులు మహిళలు మంగళవారం యథావిధిగా మహాపాదయాత్ర కొనసాగనుంది నవంబర్ 1న ప్రారంభమైన ఈ పాదయాత్ర 45 రోజుల పాటు సాగనుంది డిసెంబర్ 15న తిరుపతిలో భారీ బహిరంగ సభతో మహాపాదయాత్ర ముగుస్తుంది రాజధాని అమరావతి ఆంధ్రప్రజల ఊపి